Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. Bama, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నాను. బానే ఉన్నాను. నువ్వేం వరి కాకు బామ్మ. అలాగేనమ్మా. నేతి హల్వా రెడీ చేసుకోండి. ఎట్లనే సార్? దండాలు సారు. అంతా కరెక్ట్గా ఉంది. వెళ్ళండి. జాగ్రత్త జరా. సాంబా సారు, నీ భార్యని బయట కూర్చోబెట్టరా. గట్లనే సారు. కూర్చో. నేనేం చెప్పాను నీకు? ఆవిడికి ఒత్తిడి కలిగించకూడదని చెప్పానా? నీ బుర్ర అసలు పనిచేస్తుందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వాట్ హ్యాపెన్ డాక్టర్? ప్రెసెంట్ అప్రీవియా. ఏమైందో తెలుసా నీకు? ఏమంటారు సారు? బిడ్డ పైన కడుపులో బిడ్డ ఇలా ఉంటుంది. ఉమ్మనీరు ఇక్కడుండాలి. నీ భార్య కడుపులో ఉమ్మనీరు ఇక్కడుంది. ఇలా ఉంటే బిడ్డకి ఊపిరి అడ్డం చాలా కష్టం అవుతుంది. డెలివరీ అయ్యేటప్పుడు తల్లికి బ్లీడింగ్, రక్తస్రావం ఎక్కువ అవుతుంది. నేను తన చేత ఎక్కువ పనులు చేయించొద్దని నీకు చెప్పాను కదా. అయినా ఎందుకు ఇలాంటి పని చేశావు? సారు, మీరిచ్చిన పైసలు గోళీలకే సరిపోయినాయి. మళ్ళా మిమ్మల్ని అడగనీకి మనసు రాలే. ఇల్లు కిరాయ్, మందు ఖర్చు, ఆపరేషన్ ఖర్చు, ఇంకా బిడ్డ పుట్టినాక మీకు కూడా కొన్ని పైసలు ఇవ్వాలని మేమిద్దరం అనుకున్నాం సారు. అందుకే మేమిద్దరం రాళ్ళు గొట్టినీకి పోయినాం సారు. తల్లి బిడ్డ భద్రంగా ఉన్నారుగా సారు. జాగ్రత్తగా చూసుకో. తన చేత ఎక్కువ బరువులు మోయించొద్దు. గట్లనే సారు. బామ్మ ఖుషి, నా బంగారం ఎలా ఉన్నావమ్మా? ఓహో, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో పాటు దరిద్రాన్ని కూడా మోసుకొచ్చావా? నీ లైఫ్ బాగుండాలని ఈ బిడ్డను తీసిపడేయమంటే మోస్తూ ఊరెగుతున్నావా? నువ్వేమైనా షోకేసు నుంచి ఊడిపడ్డావా? ఇలా పుట్టినవాడవేగా, ఎక్కడైనా దూకి చావండి. వాడి సంగతి తెలిసిందేగా. నువ్వుండమ్మా, నీకు దిష్టి తీస్తాను. అమ్మా ఫోన్ తీసుకురా. తిన్నారా బంగారం? ఇదిగో మీ ఆయనకి ఫోన్ చేయవే, మాట్లాడదాం. తీసుకో. ఫోన్ ఆఫ్ అయింది. అమ్మా బ్లూటూత్ వచ్చింది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మోస్ట్లీ నన్ను అవాయిడ్ చేస్తుందేమో. మీ ఆయనకి 9 నెలలని చెప్పావా లేదా? లేదు బామ్మ, చాలా భయంగా ఉంది. భయం ఎందుకురా? ఎప్పటికైనా చెప్పాల్సిందే, ఇప్పుడే చెప్పేయి. అన్ని విషయాలు మొబైల్లోనే మాట్లాడలేం కృష్ణ. మా కాలంలో మొబైల్ ఫోన్సే లేవు, ఇంటర్నెట్ కనెక్షన్సు లేవు. అయినా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది కాదు. ఇప్పుడు వాట్సాప్లో 4 పంపిస్తారు, కన్ను కొడతారు, ఏవేవో ఊసులాడుకుంటారు, కానీ చెప్పాల్సిన విషయమే చెప్పరు. మా కాలంలో మాటలు కళ్లతోటి జరిగేవి, ఇప్పుడు వేళ్లతో జరుగుతున్నాయి. నువ్వక్కడికెళ్ళి తన కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడు. తన మాట అబద్ధం చెప్పచ్చు, మనసు అబద్ధం చెప్పచ్చు, కానీ కళ్ళెప్పుడు అబద్ధం చెప్పు. సరేమ్మా, హాస్పిటల్లో ఇంపార్టెంట్ పని ఉంది, చూసుకుని ఖుషి దగ్గరికి వెళ్ళొస్తాను. ఎలా ఉన్నారు? హ్యాపీయా ఇప్పుడు? ఫైన్.
గుడ్, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటే నా బిడ్డ కూడా హ్యాపీగా ఉంటుంది. హలో హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? ఖుషి, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను. కృష్ణ ఇంట్లోనే ఉన్నారా? తన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. వాడు నిన్ను చూడాలనన్నాడు. ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట. హాస్పిటల్కి వెళ్ళాడు పని చూసుకుని, నీ దగ్గరికే వస్తున్నాడు. అలాగా? ఓకే అత్తయ్య, థ్యాంక్ యూ. ఏమన్నారు? కృష్ణ నన్ను చూడటానికి వస్తున్నాడంట. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe. Volga videos.